ഹായ് എവ്രിവാൻ വെൽക്കം ടു എൻ കുക്കിംഗ് ഈ രജ് മന ചാനൽ സ്ൽ മനുട്യേവരായി ചെറു ചോക്ലെറ്റ് ఆఫ్కోర్స్ దీన్ని మనం చాలా రోజుల నుండి చూడట్లేదు కానీ ఇది చూడగానే అరే ఇది నేను చిన్నప్పుడు తిన్నానే ఇప్పుడు కూడా ఉండే బాండు అనే ఫీలింగ్ ప్రతి నైంటీస్లో పుట్టిన కిటికీ వస్తుంది బికాస్ దీని టేస్ట్ అలాంటిది కానీ దీని ప్రిపరేషన్ చాలా అంటే చాలా ఈజీ అది ఎలాగో తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అండ్ నిమ్ము సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి నా ఛానల్ డెవలప్మెంట్కి నాకు సపోర్ట్ చేయండి ఈ చింతపండు చాక్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేసాను కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఇలా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాను ఇది చక్కగా వాష్ చేసుకొని ఇందులో నేను కాస్త వేడి చేసిన వాటర్ చింతపండు మునిగేంత వరకు వేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ కప్ బెల్లం ఇలా కరగబెట్టుకుంటున్నాను వాటర్ ఏం యాడ్ చేయలేదు సో లో ఫ్లేమ్ పైన ఇలా కరిగేంత వరకు ఇలా కలుపుకోండి సో బెల్లం మొత్తం కరిగిపోయాక నేను హాట్ వాటర్లో నానపెట్టిన చింతపండు ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను వాటర్ పడేయట్లేదు వాటర్తో సహా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను సో ఇలాగే లో ఫ్లేమ్ పెట్టేసి మనకు ముదురు పాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి సో తీగపాకం కాదండి ముదురు పాకం వరకు రావాలి సో ఇలా ముదురు పాకం వచ్చేంత వరకు అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి సో కాస్త టైం పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మీకు కలరింగ్ కూడా చేంజ్ అవుతుంది అది మీరు అబ్జర్వ్ చేస్తారు నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా అది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మనకు అది పాకం ఎలా వచ్చిందో తెలియాలి అంటే కాస్త పాకం తీసుకొని కొన్ని వాటర్లో యాడ్ చేసి చూడండి అది కాస్త కింద గడ్డ కడితే మనకు పాకం రెడీ అయిపోయినట్టే ఈ పాకాన్ని నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాంటి స్పూన్స్తో కాస్త తీసేసుకొని నేను కవర్తో ఇంకా నేను దాన్ని కవర్ చేసేస్తున్నాను సో ఇలా కవర్స్ కట్ చేసేసుకొని పైనుంచి నుంచి పెట్టేసి వెనకాల రోల్ చేస్తున్నాను ఇది కాస్త బంకలాగా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా నెమ్మదిగా ఇలా కవర్ని రోల్ చేసేయండి వెనకాల ఇంతే అండి ఈజీగా మనం చింతపండు చాక్లెట్స్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి పక్కాగా మీరు ట్రై చేయాల్సిందే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు ఎన్ఎమ్ కుకింగ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ అస్